టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భేటీపై ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పనిచేసేందుకే చర్చలు జరిగాయన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సమావేశాలు, చర్చలు ఉంటాయని చెప్పారు. ఏపీ ప్రజల కోసమే పవన్ ఆలోచిస్తున్నారని తెలిపారు. వైసీపీకి ప్రత్యామ్నాయం కోసం పవన్ ప్రయత్నిస్తున్నారని స్పష్టం చేశారు. పదవులు, సీట్ల కోసం తమ పార్టీ అధినేత ఆరాటపడడం లేదన్న నాదెండ్ల ప్రజల ముందు మంచి ప్రత్యామ్నాయం ఉంచాలని అనుకుంటున్నారని తెలిపారు. పరిస్థితుల్లో కూడా రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని ఓడించి వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అన్ని పార్టీలు నాయకులు అందరు కలిసికట్టుగా ముందుకెళ్లాలని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు పిలుపునిచ్చారు. అందులో భాగంగా రాబోయే ఎన్నికలకి సిద్ధమవుతూ నిన్న జరిగిన సమావేశంలో చంద్రబాబు నాయుడు గారితో ఆయన చర్చించుకున్నారు. జనసేన పార్టీ ఖచ్చితంగా ఒక ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రజలకు ఒక మంచి క్రెడిబుల్ ఆల్టర్నేటివ్ ఆఫర్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ముఖ్యమంత్రి గారిని, వాళ్ళ పార్టీని, వాళ్ళ నాయకుల్ని ప్రజలు తిప్పికొట్టే విధంగా, మేము మంచి పరిపాలన అందించే విధంగా, ప్రజలకు ఒక భరోసా ఇచ్చే విధంగా, సంక్షేమంతో పాటు అభివృద్ధి చేసే విధంగా ఒక మంచి ప్రణాళికతోటి, వ్యూహంతో ముందుకు తీసుకెళ్ళి రాష్ట్రాన్ని మరొకసారి అభివృద్ధి పందాలు నడిపించే విధంగా జనసేన పార్టీ అడుగులేస్తోంది. దానికి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అహర్నిశలు కృషి చేసి ఆ కార్యక్రమం చివరికి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆయన ముందుకి సాగుతూ ఉన్నారు. దీని సారాంశం ముఖ్యంగా ఇదే. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని ఓడించి వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అన్ని పార్టీలు నాయకులు అందరు కలిసికట్టుగా ముందుకెళ్లాలని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు పిలుపునిచ్చారు. అందులో భాగంగా రాబోయే ఎన్నికలకి సిద్ధమవుతూ నిన్న జరిగిన సమావేశంలో చంద్రబాబు నాయుడు గారితో ఆయన చర్చించుకున్నారు. జనసేన పార్టీ ఖచ్చితంగా ఒక ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రజలకు ఒక మంచి క్రెడిబుల్ ఆల్టర్నేటివ్ ఆఫర్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ముఖ్యమంత్రి గారిని, వాళ్ళ పార్టీని, వాళ్ళ నాయకుల్ని ప్రజలు తిప్పికొట్టే విధంగా, మేము మంచి పరిపాలన అందించే విధంగా, ప్రజలకు ఒక భరోసా ఇచ్చే విధంగా, సంక్షేమంతో పాటు అభివృద్ధి చేసే విధంగా ఒక మంచి ప్రణాళికతోటి, వ్యూహంతో ముందుకు తీసుకెళ్ళి రాష్ట్రాన్ని మరొకసారి అభివృద్ధి పందాలు నడిపించే విధంగా జనసేన పార్టీ అడుగులేస్తోంది. దానికి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అహర్నిశలు కృషి చేసి ఆ కార్యక్రమం చివరికి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆయన ముందుకి సాగుతూ ఉన్నారు. దీని సారాంశం ముఖ్యంగా ఇదే.